హాయ్ 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 అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సూపర్, అందరు చాలా బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. సో మీ గురించి కూడా ఈరోజు తెలుసుకుంటా, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ లెహరాయ్ షోలో నేను కనబడుతున్నాను కాబట్టి. సో లెహరాయ్ చూస్తూ ప్రతిరోజు కాల్ చేస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో నేను మీ యాంకర్ శివ, గుర్తుపెట్టుకోండి, మీ యాంకర్ శివ వచ్చేసా. సో చూద్దాం, లెహరాయ్ మెయిన్గా లవ్ కదా. సో మన ఈ లవ్ గురించి, లవ్లో ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి ప్రజెంట్ లవ్ని కంటిన్యూ చేస్తూ, లవ్లో ఉన్నప్పుడు స్ట్రగుల్స్ అనిపిస్తున్నాయా, స్ట్రగుల్స్ను కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారా, లేదా అసలు లవ్వే ఎందుకు మనకి తొక్కలోది అని అనుకుంటున్నారా, పోనీ లవ్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగుంది లైఫ్ ఇంకా ఇంకా బాగుండాలి అని అనుకుంటున్నారా, అన్నిటి గురించి ఈరోజు అయితే నేను డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ లవ్ అంటే ఏంటి మీ మాటల్లో నేను తెలుసుకుంటా, ఓకేనా? సో ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒక్కరిని. సో నేనైతే తెలుసుకుంటాను మరి లవ్ గురించి. ఫస్ట్ లక్కీ కాల్ వచ్చేసరి తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. మీ పేరు? మీ పేరేంటి? సరిత. సరిత సరిత సెనోరిటా అదేనా? అర్థం కావట్లేదు అసలు మీ పేరు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏమండి స్పెల్లింగ్ చెప్పండి, స్పెల్లింగ్. హలో, ఫస్ట్ కాల్ హ్యాపీగా మాట్లాడదాం, లవ్ గురించి తెలుసుకుందాం అని అనుకుంటే అస్సలు చాలా డిస్టర్బెన్స్ ఉంది కాల్. ఓకే, కాల్ కట్ అయిపోయింది, చూద్దాం నెక్స్ట్ కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో, ఓకే, వీళ్ళు కూడా కాల్ కట్ చేసేసుకున్నారు. సో అదనమాట, నాకు తెలిసినంతవరకు అయితే లవ్ గురించి చెప్పాలి అంటే ప్రేమ గుడ్డిదే యాక్చువల్గా. నిజమే కదా, ప్రేమ గుడ్డిదే. ఎందుకంటే చాలా వింతలు చూసాం యాక్చువల్గా ప్రపంచంలో, హైటు, పొట్టి, లావు, సన్నం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. సో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, సరే ఇంత మంచి అమ్మాయి, ఇంత మంచి అమ్మాయి అసలు ఆడికి ఎలా పడ్డది, పోని అంత మంచి అబ్బాయికి ఈ అమ్మాయి ఎలా పడ్డది అనేది ఉంటుంది కదా. సో దానికి నిదర్శనమే ప్రేమ గుడ్డిది కదా. సో తెలుసుకుందాం ఇంకా మన వాళ్ళనైతే కనుక్కొని, ఇప్పుడైతే కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్. హాయ్ అన్నా. మీ పేరు? సరిత. సరిక సరిత ఫరీదా ఫరీదా వామ్మో, నీ పేరుతో చాలా కన్ఫ్యూజన్ ఉంది, సరే వదిలిపెట్టు. ఓకే సూపర్, మన షో పేరు లెహరాయ్ తెలుసు కదా? అన్ననా? ఇప్పుడు నువ్వు నన్ను అన్న అన్నావు అనుకో, లవ్ గురించి నీ దగ్గర నేను ఏ టాపిక్ తీయలేను, జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్ అంటే గిట్లా చాలా డిస్కషన్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, జస్ట్ ఫ్రెండ్, నో లవ్, నో బ్రదర్. ఓకే సూపర్. అయితే విషయం ఏంటి అంటే, లవ్ గురించి తెలుసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. నీకు తెలిసినంత వరకు లవ్ అంటే ఏంటి అసలు? చెప్పు. నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి నీకు తెలియదు, బట్ లవ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, తెలుసా? చెప్పనా? లవ్ గురించి చిన్న పాప దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు తెలుసు. అమ్మలో లవ్ చేసుకుంటాం, నాన్నలో లవ్ చేసుకుంటాం, బ్రదర్లో, సిస్టర్లో, ప్రతి ఒక్కరిలో లవ్ అనేది చూస్తాం, చేస్తాం కదా కదా. నేను అదే గురించి అడుగుతున్నా, లవ్ గురించి అసలు లవ్ అంటే ఏంటి అని అడిగిన. అమ్మాయి అబ్బాయి మధ్యలోనే పుట్టేది లవ్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళందరి గురించి కూడా మనం లవ్లోనే ఉంటాం, వాళ్ళ గురించి ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం కాబట్టి. సో మీ డాడీతో నీకుండే అండర్స్టాండింగ్ ఎలాంటిది? మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. ఓకే చెప్పు ఇంకా. మధ్యలోనే ఆపేస్తున్నావు నువ్వు. నేను చెప్పాను ఒక చిన్న మాటలో,
ఒక చిన్న ముక్కలు చెప్పేలా, డాడీ అంటే మన ప్రపంచం కదా. ఎస్, ఎందుకంటే మనం ఎంత చిరాగ్గా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా, నెక్స్ట్ ఎంత ఇరిటేషన్లో ఉన్నా, ఒక్కసారి డాడీ వచ్చి హార్ట్ఫుల్గా పలకరించింది అనుకో, మనకున్న చిరాకు కోపం అవన్నీ వెళ్ళిపోయి ఒక్కసారి మనసు రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ మనం డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఎంత చిరాకులో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, ఎంత బిజీ బిజీగా ఉన్నా, డాడీ దగ్గరికి వెళ్ళి సరదాగా ఒక్క సెకండ్ అలా మాట్లాడినాం అనుకో, డాడీ ఫుల్ రిలాక్స్ అవుతాడు. సో అవన్నీ పక్కన పెట్టేసి, ఎంత బిజీ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా కాసేపు నీతో కబుర్లు చెప్తూ, నీతో మాట్లాడుతూ, నీతో పాటలు పాడుతూ సరదా సరదాగా ఉంటాడు కదా. ఎస్, అది. సో ఈ అండర్స్టాండింగ్నే లవ్ అంటారు. అది డాడీకి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన లవ్. ఓకే, సో నువ్వు అనుకునే లవ్కి నీకు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నా నేనైతే. అది నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ చేసే లవ్ కావచ్చు, మీ పిల్లల్ని చేసే లవ్ కావచ్చు. సో అది వేరే. ఓకేనా? ఓకే, సూపర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండు, తెలుసుకుంటూ ఉండు. లవ్ గురించి ఇంకా బోలడని విషయాలు నేనైతే తెలుసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం నా పక్కకి ఎవరైనా వస్తారా లేకపోతే మీరే చెప్తారా అనేది. సో నా పక్కకి వచ్చిన పర్సన్ నాకు లవ్ గురించి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో అసలు ఈ స్టెప్కు నా పక్కకు ఒక అమ్మాయి ఉంటే బాగుండేది. అసలు నువ్వేనా? నా పక్కకి ఏదో మిర్రర్ పెట్టిరేమో, అందులో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని అనుకున్నావా? మిర్రర్ లో నేను అందంగానే ఉన్నాను కదా. నువ్వు అందంగా ఉన్నావా లేవా? ఉన్నాను. అప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే కదా. అలా అనుకున్నా. నువ్వు అమ్మాయివా అబ్బాయివా చెప్పు. కాలేజ్ అడుగు, చెప్తారు. మౌనిక తెలుసు కదా మీ అందరికి, చాలా మంచి అమ్మాయి, చాలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది, అసలు తగ్గేది లేదు అంటది ఆ అమ్మాయి, ఈ అమ్మాయి తెలుసు కదా. సూపర్, ఇప్పుడు చెప్పు. ఓకే, సో నేను వచ్చేసాను ఫుల్ హుషార్ తోటి. సో ఈ రోజు నేను టాపిక్ ఏం తీసుకొచ్చానంటే, అబ్బాయిలు అమ్మాయిలకి పులిహోర కలిపితే గనక రిలేషన్ లో ఉన్నప్పుడు, ఆ పులిహోర కలపడం వల్ల వాళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా లేదా అనేది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. ఇప్పుడు సిమెంట్ తో ఇల్లు ఎలా కడతాము అలాగ అంతే స్ట్రాంగ్ గా ఉంటదని నాకు తెలిసింది. అది ఎంతవరకు నిజమో సిమెంట్ పేరు చెప్పలేదు ఇంకా. నువ్వు నాగార్జున సిమెంట్ అంత స్ట్రాంగ్ ఉండాలి కదా మరి. సో సో ఇప్పుడు పులిహోర కలిపితే ఎలా ఉంటుంది అనేది అన్నావు కదా, అది యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన పదం. ఏంటది పులిహోర కలపడం? తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు నవ్వితే వచ్చే ఆ స్మైల్ ఎంత బాగుంది. ఇలా కలిపేస్తావు అన్న దొండ పండు లాంటి నీ పెదాలు, ద్రాక్ష లాంటి నీ కళ్ళు. ఆపే, ఇంకా ఆపే, ఇది పులిహోర, ఇదే పులిహోర. మీ అబ్బాయికి కొంచెం సందిస్తే చాలు, స్టార్ట్ చేసేస్తారు ఇంకా. మరి తెలిసింది కదా. సో ఇప్పుడు ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఓకే, హలో. హలో హలో, హాయ్ హాయ్, ఎవరు? నా పేరు చార్మి. చార్మి? యా. హే, హీరోయిన్ చార్మియా? కాదు, నా పక్కకు చార్మి ఉంది తెలుసా, సేమ్. హలో. హలో, నాతో మాట్లాడట్లేదు. నా పేరు చార్మి. నీతో మాట్లాడు చార్మి. చార్మి, నువ్వు నాతో మాట్లాడడానికి కాల్ చేసావు కదా? కాదు. నాతోటా చార్మి? గాలి తీసింది ఈరోజు. నాతో కదా. హలో, నాతోనే కదా మాట్లాడడానికి కాల్ చేసింది. చార్మి కన్ఫ్యూజన్ లో ఉన్నావా? ఓహో, నాతోనే. థ్యాంక్ యూ సో మచ్ చార్మి, నీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది తెలుసా. స్టార్ట్ చేసేసావా అప్పుడే? లేదు లేదు, చార్మి వాయిస్ చాలా బాగుంటది. నా వాయిస్ బాగోదా? ఇంకేంటి విశేషాలు మరి చార్మి? ఈ రోజు ఫస్ట్ టైం కాల్ చేసావు, పార్టీ లేదా పుష్ప? గుండె గట్టి కొట్టేసుకుంటుందా? గుండెని కొట్టుకోద్దాం చెప్పమ్మా. చార్మి, నీ గుండెకు చెమటలు పట్టినాయి అంటే నీ గుండెలో. చార్మి, నువ్వు చార్మికి ఫ్యాన్? నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు? నాకా? నాకా నాకా అండి. అఖిల్ హీరో అఖిల్ కా?
అక్కడ ఇంకోటి చెప్తా, హీరో అఖిల్ సేమ్ నాలానే ఉంటాడు. నా షోకి కాల్ చేస్తే హీరో అఖిల్ తో మాట్లాడినట్టు ఉంటాడని చెప్పేసి ఆ పేరు పెట్టేసుకుంది. సూపర్ చార్మి, నువ్వు అదే అంటావేమో అని చెప్పేసి ఫుల్ ఖుషి అయినా గాలి తీసేసిన. చార్మి ఈరోజు టాపిక్ చెప్పాలా? ఏంటంటే ఇప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకి పులిహోర కలిపితే ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంట. అది ఎంత వరకు నిజం? ఇప్పటిదాకా నేను కలిపినా కదా అది. అది అంటే అక్క నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేదు బట్ మనం చూస్తుంటాం కదా ఇంటి చుట్టుపక్కల, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో, లేకపోతే అలాంటి వాళ్ళు చూస్తాం కదా. చాలా ఉన్నాయి అక్క అలాంటివి అయితే. ఉన్నాయా? ఆహా, అది నిజమా కాదా అది చెప్పు. అబ్బాయిలకి అసలు ఎంత చెప్పినా వేస్ట్, పులిహోర కలుపుతానే ఉంటారు కదా. ఎందుకు మనం పొగుడుకున్నట్టే అది కదా. సో ఎలాంటి విషయాల్లో వాళ్ళు పులిహోరలు కలుపుతారు చెప్పు. నార్మల్ గా ఫస్ట్ బాధ పెట్టినప్పుడు అంటే బాధ, లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా కోప్పడినప్పుడు గానీ కదా అప్పుడు పులిహోర కలపమంటే బాగా కలుపుతారు అక్క. ఆహా, కరెక్ట్ చెప్పావు చార్మి. నా దగ్గర ఇంకొకటి చెల్లని పిచ్చుకున్నావు. ఓకే, మరదలే కదా పని. చెప్పు, మాట్లాడు చార్మి. ఇప్పుడు ఇప్పుడు పక్కకు నా పక్కకు మౌనిక నేను ఉన్నాం కదా. ఇప్పుడు సడన్ గా ఇద్దరం ఒకసారి ఎదురైనాం, అప్పుడు చూడంగా నా గుండెల్లో గంట మోగుతుంది. ఎందుకు? అందమైన బొమ్మ ఈ భూమి మీద ఇంకా తిరుగుతుందా? చూసావా చూసావా, ఇగో ఇలా కలిపేసి రిలేషన్ ఇంకా దృఢంగా నాగార్జున సిమెంట్ అంత దృఢంగా చేస్తారనమాట వీళ్ళు. అసలు వీళ్ళ మాయలో పడొద్దు చార్మి కదా. మాయ చేసి మంత్రం చేస్తారు వీళ్ళు. ఆ మంత్రం నుంచి ప్రేమను ఎత్తుక్కుంటారు. ప్రేమను ఎత్తుక్కోరమ్మా, కావాల్సింది ప్రేమ. ఐ వాంట్ ప్రేమ. ఓకే, అది ఇవ్వరు మీరు. ఓకే చార్మి, ఇలాగే కాల్ చేస్తుండమ్మా. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ అన్నయ్యనా. ఓ, పెంట పెంట చేసినా మొత్తం. సరే, లస్సీ తాగి సైలెంట్ గా వండుకో. ఓకేనా? చూపు, నువ్వు టిప్ చెప్పేది అదే కదా. ఎండకాలం, ఎండ దెబ్బ, సన్వాడ, ఇవన్నీ కొడుతూ ఉంటాయి కదా. సన్వాడ అంటే తెలుసా? సన్వాడనా? అదేంటి? ఎండ దెబ్బ. దెబ్బ అంటే వడనా? వడ వడ. అసలు ఎక్కడైనా మ్యాచ్ అయిందా దెబ్బ అంటే వడ అంటారా? క్రియేట్ చేస్తాలా అది? అది మన క్రియేట్ చేస్తా చెప్పుడు. దేవుడు అన్ని ఆల్రెడీ క్రియేట్ చేశాడు కదా. కలపంలో మనం తిట్ట. ఇప్పుడు ఇంకో కాల్ తీసుకొని మాట్లాడదాం. ఓకే, హలో హలో హలో, హాయ్. ఏ హాయ్, హలో, బాగున్నావా? నేను నీతో మాట్లాడట్లేదు అయ్యా. ఎందుకు? నాకు ఫోన్ కదా కావాలి కాబట్టి నీతో మాట్లాడట్లేదు. పో, కేంద్రానికి దిగు, వెళ్ళిపో. మాట్లాడుకోరు మీరు, మాట్లాడుకోరు. మీ పేరు? హలో హలో, పేరు? నా పేరు గణేష్. ఐఎమ్ గణేష్. యు ఆర్ గణేష్? ఐఎమ్ గణేష్. దిస్ ఇస్ మోనికా. ఆయన పేరు ఐఎమ్ గణేష్. చాలా సార్ చూసాను టీవీలో. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నాను? నేను బాగున్నానా? ఈరోజు అయితే డ్రెస్ బాగాలేదండి, మంచి డ్రెస్ వేసుకుంటే బాగుండేవాడి. ఈ రోజు యాక్చువల్ గా నాకు హెల్త్ బాగాలేదు, అయినా కూడా నేను మీ అందరి కోసం వచ్చాను తెలుసా. అమ్మాయిలే కాదు చింపేసావు గానీ లాస్ట్ లో ఈ డైలాగ్ బాగా నచ్చింది నాకు. లేదు భయ్యా, నీతో ఆడుకోవాలని కాల్ చేయలేదు, అమ్మాయితో ఆడుకోవాలని కాల్ చేశాను. చింపేసాయి, చాలా మాటలు మాట్లాడుతున్నారు అబ్బాయి చూస్తున్నాను. నువ్వు చింపేసాయి, నీ సపోర్ట్ ఇస్తా నీకు. నువ్వు చింపేయి. గణేష్, నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా గణేష్? ఈ మాటను మా గర్ల్ ఫ్రెండ్ కూడా వినిపిద్దామని రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్లీ. అమ్మాయిలు ఎప్పుడైనా పులిహోర కలుపుతారా? నార్మల్ గా అమ్మాయిలు ఎప్పుడైనా అరే నువ్వు బాగున్నావురా అని ఎప్పుడైనా చెప్పారా? నేనైతే అసలు ఎప్పుడు చెప్పలేదు. శివాగైతే అసలు ఎప్పుడు చెప్పలేదు. ఇంతమంది చెప్పారు నాకు, ఇంతకు ముందు నువ్వు చెప్పినావు అక్కడ ఏమని. ఆ తర్వాత ఇంకేమన్నా అని అనుకున్నావా అని కూడా అన్నాను. అది నేను. గణేష్, అయితే నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్నావా? తన కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా పులిహోర కలుపుతావు చెప్పు. యాక్చువల్లీ పులిహోర కలపను, కోపం వచ్చినప్పుడు కొంచెం కాలిపిస్తా, అప్పుడే కదా ప్రేమ ఎక్కువ.
ప్రేమ ఎక్కువ అవ్వదు, అప్పుడు తగ్గిపోతుంది. మా దృష్టిలో అదే. అయితే మీ ప్రేమ గట్టిది కాదు, మీ ప్రేమ అసలు ఫేక్ లవ్ చేస్తున్నావు అన్నమాట. నువ్వు అమ్మాయిని పొగడకుండా ప్రేమిస్తానంటే అది ఎలా? తిడితే ఇదో అమ్మాయిల మనసు చాలా సున్నితమైంది, తిడితే ఇంకా వాళ్ళు హర్ట్ అవుతారు. అర్థమైందా? పడిపోయే అమ్మాయిలు మాకు అద్దు, మీరు తిడితే పడే అమ్మాయిలు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మోసం చేస్తారా? నా కోసం కాల్ చేశానని చెప్పి మీరు మీరు మాట్లాడుకుంటున్నారా? లేదు, ఈ రోజు నువ్వు కాట ఆడుకుంటా. నేను అడిగిన టాపిక్ కి, క్వశ్చన్ కి నాకు సరైన ఆన్సర్ కావాలి నాకు ఈరోజు. రిలేషన్ దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అబ్బాయిలు పులిహోర కలుపుతారు, అది నిజమా కాదా? ఎందుకు పులిహోరనే కలుపు అంటారు? సేమియా కలుపుతున్నావు అని అనొచ్చుగా, ఇంకేదైనా ఉప్మా అనొచ్చు కదా, పులిహోరనే ఎందుకు అంటారు? దాని పెట్టుకున్న పేరు అది. చెప్పు. అంటే ఆడవాళ్ళు పుల్లగా ఉంటారని నువ్వు అంటున్నావా? ఆడవాళ్ళు స్వీట్ గా ఉంటారు. స్వీట్ సేమియాతో వాళ్ళని కంపేర్ చేయాలి. సేమియా కలుపుతున్నావా అన్నారు, ఈసారి నుంచి పులిహోర అనేది క్యాన్సిల్. మా ఊర్లో మిరపకాయతో పోల్స్తాం. అయ్యా ఆబ్వియస్లీ, గణేష్ నువ్వు కూడా రేపటి నుంచి పులిహోర కలుపుకు, పాయసం కలుపు. అర్థమైందా? గణేష్ మా ఊర్లో మిరపకాయతో పోల్స్తారు తెలుసా అమ్మాయిలని? అంత హాట్ గా ఉంటారు కాబట్టి అమ్మాయిలు, ఇది అమ్మాయిలు షార్ప్ గా ఉంటారు కాబట్టి అన్నమాట. మేము ఎందులో అన్నా మంచినే వెతుకు, చెడులో కూడా మంచిని వెతుక్కుంటాం మేము. అది గణేష్ అసలు గణేష్, నువ్వు శివ కోసం మాట్లాడావు కదా, మాట్లాడుకోండి ఇద్దరు, నేను పక్కకి వెళ్ళి ఆడుకుంటాను నీ కోసం, కేవలం నీ కోసం. అది ఇగో ఇగో పాయసం అది. ఓకే సూపర్ గణేష్, థ్యాంక్స్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, నైస్. మొత్తాన్ని ఇలాగే కాల్ చేస్తూ ఉండు ఇచ్చేసావు, మౌనిక గట్టిగా వార్నింగ్ ఇచ్చేసావు. ఓకే ఇప్పుడైతే ఒక కాల్ తీసుకొని మనం మాట్లాడదాం అంటే మాట్లాడదాం, లేదు మనమే మాట్లాడుకుందాం చెప్పు. మరి మాట్లాడు, ఏమైనా మాట్లాడు. అబ్బా నాతో మాట్లాడేది ఎంత ఇష్టం, దొంగి అద్దు కాల్స్ తోటే తీసుకుందాం. ఓకే కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నేను హలో చెప్తే వాళ్ళు హలో చెప్తారు, నువ్వు ఆగు. ఇప్పుడు హలో అను. హలో హలో, హాయ్ అక్క. చూసావా, అమ్మాయిలకి అమ్మాయిలకే కనెక్ట్ అయ్యా. హలో హాయ్ చెల్లి, ఎవరు? అయ్యో ముసి ముసి నవ్వులు. ఎవరు మాట్లాడేది? హలో, ఇప్పుడు వరకు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నది, అసలు ఇప్పుడు వరకు చేయలేదు నేను. ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయినా కూడా నువ్వు చాలా సార్లు కాల్ చేసినట్టు చెప్పు. హలో ఏంటండి? హలో, చాలా సిగ్గా ఉంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు చెప్పవా? నా పేరు కావ్య. కావ్య, ఫస్ట్ టైం కాల్ చేసావా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు కావ్య? రాజమండ్రి. రాజమండ్రియా, ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఇంటర్ ఫస్ట్ ఇయరా? కావ్య, కావ్య కావ్య, నా పక్కన ఒక మర మనిషి ఉన్నాడు, మాట్లాడు. అన్నయ్య బాగున్నాడు వరకు ఓకే, మళ్ళీ అందులో అన్నయ్య ఎందుకో? అదే అన్నయ్య కాదు, బాగున్నారు. బాగుంది ఇప్పుడు, చాలా బాగుంది, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు కావ్య, శివ, రెండు రెండు అక్షరాలు, మౌనిక, కోడిక లాగా. ఎందుకు ఈ కోడిక మనకు? నా పక్కన అందరూ, నా నేను ఉంటే నీకు అందం వచ్చింది. నా పక్కకి అక్క అందమా? నా పక్కకి అక్క, నా పక్కకి అక్క మందంలా ఉంది. ఓహో, నేనేమనుకుంటున్నా తెలుసా? నా పక్కకు నీ అక్క మందంలా ఉంది అని అనుకుంటున్నా, అందంలా కాదు. ఫీల్ అయింది కదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కావ్య, కావ్య నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, నువ్వు సాంగ్ పాడాలి నా కోసం. మరి ఏం కాదు కావ్య, పాడు. నీకు బిస్కెట్ వేసిన విషయం అర్థం కావట్లేదు? లేదు లేదు, ఎప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు బిస్కెట్లు వేసుకో వేసావు, స్వీట్ ఉందని చెప్పి మెల్ల సాంగ్ అడిగావు, చూసావా? అదే, బట్ నేను అలా అడగను కావ్య, నా కోసం పాడు, కేవలం నా కోసం. చూసావా కావ్య, నేను బిస్కెట్ వేయలేదు.
ఓకే రెడీ, పాట పాడు కావ్య. పాడు ఏ సాంగ్ పాడనక్క? ఏదన్నా పాడు నీకు ఇష్టమైన సాంగ్. ఏ సాంగ్ అద్దు, పాటనే వాడు పాడు. సరే నేను చెప్తా పాడు, ఆ పాట పాడు. ఓకేనా? పాడమంటే పాడేది పాట కాదు. మరి అంత ఓల్డ్ సాంగ్ వద్దంటున్నా? ఓల్డ్ సాంగ్ అద్దా, నువ్వు అంటావా పాడు శివ కోసం? అది అది ఒకటి ఇస్తే మనం వాళ్ళ లైన్ పాడు పాడు గజాన. చూస్తారు ఒక కాదు అవును కాదు కట్టుల్లోన ఏముంది నీ కళ్ళల్లోనే అంతా ఉంది నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా చూపి బంగారం అని పాడతా. ఓకే శ్రీవల్లి సాంగ్. స్టార్టింగ్ వస్తాక బంగారమాయే శ్రీవల్లి ట్రైన్ లో పాడుకుంటున్నా. ఓకే కావ్య సూపర్ నైస్ అమ్మా, చాలా బాగా పాడినావు. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ గారికి బదులు శివాన్ పెట్టాల్సింది, కరెక్ట్ గా సరిపోయింది ఆ స్టెప్ తనకి అనుకుంటే వెళ్ళిపోవాలి. సో ఓకే టైం అయితే అయిపోయింది, కావ్య వెళ్ళిపోయింది. కావ్య వెళ్ళిపోయిందా? నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, నేను ఇక్కడే ఉంటా. సో మరి టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్తే మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుంటాం కదా. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా, దిస్ ఇస్ శివ. కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.